తాంత్రిక విషయంలో కొన్ని ముఖ్యమైన అంశాలు వీటికి కొన్ని పరిమితులు ఉంటాయి గురుముఖత ఒకత తెలుసుకునే ఆచరించి సత్ఫలితాలు పొందగలరు దుష్ట గ్రహ దుష్ట శక్తులు తొలగాలంటే ప్రతి నిత్యం మహాంకాళి మాత్రం ఉపాసించండి దంతమాలను ధరించవచ్చు దంతమాలతో జపం చేయాలి ప్రయోగ బాధలు చేతపడి చిల్లంగి మొదలైన క్షుద్ర ప్రయోగాలు తొలగాలంటే తారాదేవిని ఉపదేశం తీసుకుని సాధన చేయాలి ఎముకల మాలను మెడలో ధరించండి రోగ బాధలు విషపీడల నుండి బయటపడాలంటే చిన్నమస్తాదేవిని గురుముఖతహా తీసుకుని సాధన చేయాలి అధికారం రాజ్య గ్రహం రాజ్యం గ్రహం అనుకూలతలకు త్రిపుర దేవిని ఆరాధించండి రక్తచందనమాలను మెడలో ధరించండి రక్త చందనమాలతో జపం చేయాలి దుష్టపీడల నుంచి బయటకు రావాలంటే భైరవీదేవిని ఆరాధించాలి గులకరాళ్లను మాలను చేసి మెడలో ధరించండి జపం చేయాలి ఋతుబాధలు కుటుంబ క్లేషాలు దైవ శాపాలు తొలగాలంటే దేవిని ఆరాధించండి గురువింద గింజలను ధరించండి జపం చేయాలి కోర్టు వ్యవహారాలు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటే బగళాముకిని ఆరాధించండి హరిద్రమాలను మెడలో ధరించండి అదేవిధంగా జపం చేయాలి అధిక సంపన్నులు కావాలంటే కమలాత్మికా దేవిని గురుముఖత తెలుసుకుని సాధన చేయాలి తామర గింజల మాలను జపం చేయాలి రాజకీయ వ్యవహారాల విషయంలో ఐశ్వర్య అంతస్తులు పెరగాలంటే దేవి ఉపాసన గురుముఖత తీసుకుని సాధన చేయాలి స్ఫటికమాలతో జపం చేయాలి శత్రుబాధలు అధికంగా ఉన్న నిరంతరం గొడవలు కొట్లాటలు ఉంటే శరభశాలవను తాంత్రిక పద్ధతిలో గురుముఖత తీసుకుని సాధన చేయాలి భద్రాక్షమాలతో జపం చేయాలి ప్రతి విషయంలో విఘాతం విఘ్నాలు ఏ పని ముందుకు సాగకపోతే గణపతిని ఉపాసన మొదలు పెట్టండి ఏనుగు దంతమాలను ఉపయోగించి జపం చేయాలి దాంపత్య సుఖం కోసం ప్రేమ ఫలించాలి అంటే శ్రీకృష్ణుడిని ఆరాధించండి ప్రాబల నెల మెడలో ధరించండి అదేవిధంగా జపం చేయాలి వశీకరణ ప్రయోగాలు సిద్ధించాలంటే పగడమాలను ధరించండి జపం చేయాలి